తెలుగు అకాడమీ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి షేక్ మస్తాన్ వలీ మరోసారి అరెస్ట్ అయ్యాడు. శుక్రవారం మస్తాన్ వలీ చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలంగాణ గిడ్డంగుల శాఖకు చెందిన 3.98 కోట్ల నిధులు కాజేసేందుకు మాజీ యూనియన్ బ్యాంకు మేనేజర్ మస్తాన్ వలీ యత్నించాడు. వెంకటరమణతో కలిసి తెలంగాణ గిడ్డంగులకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు కొట్టేయాలనుకున్నాడు. అయితే నిందితులు జైల్లో ఉండటంతో ఫోర్జరీ చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకుల నుంచి విడుదల కాలేదు. తెలుగు అకాడమీ కేసు నిందితుల నుంచి 2 కోట్లు స్వాధీనం చేసుకున్నామని సిసిఎస్ జాయింట్ సిపి గజరావు భూపాల్ వెల్లడించారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ, తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సుమారు 4 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్కి, అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ మస్తాన్ వలీ అని బ్యాంక్ మేనేజర్, అతను ఉన్న కార్వాన్ బ్రాంచ్లోనే వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. మొత్తం 8 ఫిక్స్డ్ డిపాజిట్స్, అందులో 6 కరెక్టే ఉన్నాయి, 2 ఫోర్జ్ డాక్యుమెంట్స్ చేశారని, ఒక ఫేక్ ఫిక్స్డ్ డిపాజిట్ ఉందని వాళ్ళు గుర్తించారు. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ కేసులో అమౌంట్ అంతా ఇంటాక్ట్ ఉంది. 153-154 కేసెస్లో మస్తాన్ వలీకి నిన్న కోర్టులో బెయిల్ మంజూరు అవ్వడం జరిగింది. కాకపోతే మళ్ళీ ఈ కేసులో 12 of 22 ఈ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కేసులో మళ్ళీ అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నాము. ఇప్పుడు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపడం జరిగింది. ప్రాథమిక దర్యాప్తులో అతను వెంకటరమణ అనే అతను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఆ పాత కేసులో కూడా ఉన్నాడు. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని దీన్ని క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేస్తే మొత్తం ఇందులో ఉన్నటువంటి అక్యూజ్ అందరూ కూడా బయట రావడం జరిగింది.